వెల్కమ్ టు మనాషెఫ్. నేను మీ మాధవిని. రవ్వ లడ్డు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా, కాకపోతే కొత్తగా వంట చేసే వాళ్ళు కానీ లేదా రవ్వ లడ్డు చేయడం తెలియని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి. నేను చెప్పినట్లు కరెక్ట్ కొలతలతో కానీ రవ్వ లడ్డు చేసుకున్నారంటే ఎవరైనా చాలా సింపుల్ గా చేసేస్తారు. నిజంగా చాలా బాగా వచ్చాయి మాధవి అని మీరే చెప్తారు. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి రవ్వ లడ్డు చేసి ఎవరికైనా పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి, ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు, అంత బాగుంటాయండి. చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక పావు కప్పు దాకా నెయ్యిని వేసుకొని నెయ్యిని కరిగించుకోండి. ఒక కప్పు రవ్వకి పావు కప్పు నెయ్యి కరెక్ట్ గా సరిపోతుందండి. లేదు మీకు ఇంకొద్దిగా అవసరం అనిపిస్తే లాస్ట్ లో కొద్దిగా వేసుకోవచ్చు, పావు కప్పు అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఈ నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష కొద్దిగా, అలాగే బాదం పప్పు పలుకులు కూడా వేసుకొని అన్నింటినీ కలిపి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టుకుని మాడకుండా దూరగా వేయించుకోండి. కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నేతిలో ఒక కప్పు దాకా ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోండి. దీన్నే బొంబే రవ్వ లేదా సూజీ అని కూడా అంటారు. ఈ ఉప్మా రవ్వని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని దోరగా వేగనివ్వండి. అంటే ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కొబ్బరి యాడ్ చేసుకుంటాము. ఆ కొబ్బరి వేగేలోపు ఈ ఉప్మా రవ్వ కూడా వేగిపోతుంది కాబట్టి మరి ఎక్కువ వేగనివ్వకుండా ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీకు ఇలా లైట్గా కలర్ మారుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. నేను డెసికేటెడ్ కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి, అంటే మార్కెట్లో దొరుకుతుంది ఇది. మీకు ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి ఈ కొబ్బరి పొడి, లేదు అంటే ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, ఎండు కొబ్బరి చిప్పల్ని తురుముకొని ఆ కొబ్బరి పొడి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కూడా ఫ్లేమ్ ని సిమ్లోనే పెట్టి కొబ్బరి పొడి రవ్వ రెండు కలిపి బాగా వేగనివ్వండి. మంచి స్మెల్ వస్తుందండి నేతిలో వేగిన తర్వాత మీకు, అలా మంచి కలర్ వచ్చి స్మెల్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి రవ్వ కొబ్బరి బాగా వేగిపోయిన తర్వాత మీకు లైట్గా కలర్ మారింది కదా, ఇలా కలర్ మారి కమ్మటి వాసన వస్తుందండి వేగిన తర్వాత. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు చక్కెర వేసుకోండి. ఒకవేళ మీరు స్వీట్ బాగా తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా చక్కెర తగ్గించుకోండి, ఒక కప్పు చక్కెర కరెక్ట్ గా సరిపోతుంది. ఈ చక్కెర కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్లోనే పెట్టుకుని ఈ చక్కెర పూర్తిగా కలిసిపోనివ్వండి. ఈ రవ్వలో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర అనేది రవ్వలో బాగా పూర్తిగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కాచి చల్లార్చుకున్న పాలు పావు కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటున్నాను నేను. ఒకవేళ పాలు పావు కప్పు సరిపోలేదు అంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి పావు కప్పు తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను. నాకు ఆ పావు కప్పు పాలు సరిపోలేదండి, ఇంకొద్దిగా పాలు వేసుకొని కలుపుకుంటున్నాను. నేను ఇక్కడ పాలు పావు కప్పు మీద ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మరొక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకోండి. దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో లాస్ట్గా ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు ఏ సైజులో రవ్వ లడ్డు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో లడ్డూలు చేసుకోండి. అంతే, చాలా సింపుల్ కదండి. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో రవ్వ లడ్డు చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. మీరు ఎవ్వరికి చేసి పెట్టినా కానీ చాలా బాగా చేశారని మెచ్చుకుంటారు, అంత బాగుంటాయి టేస్ట్. తప్పకుండా ఒకసారి ఈ కొలతలతో చేసి చూడండి. అన్ని రవ్వ లడ్డుల్ని ఇదే విధంగా చేసుకోండి. ఇలా అన్ని రవ్వ లడ్డులు తయారు చేసుకున్న తర్వాత బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు 10-15 రోజుల వరకు నిలువ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మనాషెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.